పేర్ని నాని గారు నిన్న చేసినంత యాక్టింగ్ నిన్న చేసినంత డ్రామా నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు. ఇంతకుముందు రాజకీయ నాయకులు ఏమైనా చేశారు లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం రాజకీయం కూడా ఇంతవరకు అంత డ్రామా ఎవడు ఆడలేదనేటువంటి విధంగానే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లో అసలు ప్రశ్నే ఆయనే పిలిపించి ఆయనకేం తెలియనట్టు పల్లెటూరు భాషలో చెప్పినట్టుగా ఆయనకేం ఎరగనట్టు మామూలుగా డ్రామాలు ఆ తర్వాత ఊగిపోతూ ఇంకా నా ఇంకా మా భవిష్యత్తు గల్లంతే చిరంజీవి గారు స్పందించారు అయిపోయింది సీన్ అనేటువంటి విధంగా విపరీతంగా వణికిపోతూ భయపడుతూ మాట్లాడినటువంటి సందర్భం నిన్న కనిపించింది అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో అందరూ ప్రస్తావించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈయన ప్రస్తావించేటువంటి వాటిలో ప్రధానంగా తీసుకుంటే నా చిరంజీవి గారు నా అభిమాన నటుడు నా అభిమాన నటుడు నా అభిమాన నటుడు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవతల కొడాలి నాని గారు పోకోడి గాళ్ళు పోకోడి అనేటువంటి విధంగా మాట్లాడుకుంటే మరి మీ అభిమాన నటుడు గురించి మీరు ఎందుకు ప్రస్తావించలేదు అనేటువంటి దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు ఆడింది ఖచ్చితంగా నాటకమే, మీరు ఆడేది డ్రామానే, మీరు మాట్లాడే పచ్చి అబద్ధాలు అనేటువంటి కోణంలో ప్రజలు విశ్వసించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు, తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకసారి చూసుకుంటే బెటర్, ఇకపోతే ఒకసారి గిల్లితే అవతలలో కూడా గిల్లుతారు. అసలు ముందు గిల్లింది ఎవరు? అసలు పవన్ కళ్యాణ్ గారిని సినిమాకి సంబంధించి కలపాల్సినటువంటి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం సినిమా రేట్లు తగ్గించి పేద ప్రజలైనటువంటి డ్రామా అనేటువంటి సంగతి ఎవరికి తెలియదు. ఆ తర్వాత చివరికి మొన్న పార్లమెంట్లో కూడా విజయసాయి రెడ్డి గారు హీరో రెమ్యునరేషన్ తగ్గించాలనేటువంటి విధంగా మరి అది లేవనెత్తింది ఎవరు? దేనికి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే కదా. చివరికి ఆయన వల్ల కాకపోవడంతో ఆయన ఏమి చేయలేక సినిమా ఇండస్ట్రీని దెబ్బకొట్టి ఆర్థికంగా దెబ్బకూడదామనేటువంటి విధంగా చివరికి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొట్టడం కోసం మా అస్థిరత అంటే వాళ్ళ రాజకీయ విధానంగా కాపాడుకోవడం కోసం చివరికి ఎంతమంది అన్యాయమైన పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బకొట్టి మేము రక్షింపబడాలి, మేము రాజకీయాలు మేమే చేయాలి అనేటువంటి కోణంలో స్వార్థపూరితంగా ఇంత భయంకరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి విధంగా ముందుకు వెళ్తారనేటువంటి కోణంలో మరి అవతలలో ప్రస్తావిస్తున్నారు కదా, సోషల్ మీడియా కూడా స్పందిస్తుంది కదా, మరి దీనికి ఏం సంబంధం చెప్తారు? మరి చిరంజీవి గారు ఉన్నప్పుడు ఇది ఆర్థిక ఇదే కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి కోణంలో మాట్లాడటం నవ్విపోదురు కాక నాకేంటి అనేటువంటి విధంగా మాట్లాడటం అన్యాయకరమైనటువంటి విషయం. ఆయన చివరికి అది అసహించుకుని ఆయన వాళ్ళకి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అసహించుకుని రాష్ట్రాన్ని వదిలేసాడు, అంటే అసలు ఆ పార్టీని వదిలేసినటువంటి పరిస్థితి. రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు కదా, ఏంటి ఈ దరిద్రం అనేటువంటి కోణంలో వెళ్ళిపోయాడు కదా. చివరికి ఆయన ఉన్నటువంటి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రత్యేక విధానానికి సంబంధించి పోరాటం చేశారు. మరి మనం అప్పుడు ఏం చేసాం? రాష్ట్రాన్ని విడగొట్టుకుని పర్లేదని చెప్పేసి మనం చెప్పి రాలేదు ఆ రోజు. మరి ఆ రోజునటువంటి ఏ రాజకీయ నాయకుడు తెలంగాణకి మద్దతు పలకలేదు? మరి చివరికి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి అనేటువంటి కోణంలో ఆ రోజు నిలబడింది చిరంజీవి గారే. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించింది కూడా చిరంజీవి గారే. మరి ఈ విషయం తెలియదా? మరి అవసరం వచ్చింది కదా, అవకాశం వచ్చింది కదా అనేటువంటి విధంగా పచ్చబద్ధాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సరే ఆయన తీసి పక్కన పెట్టండి. ఆయన నిన్న ప్రత్యేక హోదా గురించి, పోలవరానికి సంబంధించి, ప్రజల గురించి, ఉపాధి హామీలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఆయన మాట్లాడాడు, ఓకే. వీటన్నిటికి సమాధానం చెప్పలేదు, పారిపోయినటువంటి పరిస్థితి. కనీసం సరే ప్రత్యేక హోదాకు సంబంధించి తీసుకున్నా ఆయన ఆయాం దీ అయిపోయింది కదా. సరే మనం వచ్చి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం ఉత్తరించాం అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ప్రత్యేక హోదాలో మనం చేసినంత మోసం ఎవరన్నా చేశారా? అసలు కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా అంత మోసం చేయలేదు. విపరీతమైనటువంటి నీచమైనటువంటి విధంగా మోసం చేసినటువంటి కోణం ఎంతమంది ప్రస్తావించట్లేదు, ప్రతిపక్షాలు ప్రస్తావించట్లేదా? అంటే ఇప్పుడు ఏంటి, ప్రత్యేక హోదా తెచ్చేది నేనే, ప్రత్యేక హోదా సాధ్యం నా వల్లే అవుతుంది, మీరు 25 ఎంపీలు నాకు ఇవ్వండి నేను చేస్తాను అనేటువంటి కోణంలో 22 ఇచ్చారు కదా. అంటే ఆ 3 ఇవ్వనందుకు మీరు ప్రత్యేక హోదా తీసుకురాలేదా? వచ్చినటువంటి వెంటనే జెండా అయితే తెల్ల జెండా ఊపేశారు కదా, ఆ మా వల్ల కాదు మేము తేలామని చెప్పేసి. ఇంతకంటే ప్రజలకు అన్యాయం చేసేటువంటి విషయం ఏమైనా ఉంటుందా? పోలవరానికి సంబంధించినంత వరకు మనం కంప్లీట్ చేసామా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 65% 70% వరకు కంప్లీట్ అయితే ఈయన 5 సంవత్సరాల్లో కనీసం పోలవరాన్ని ముందుకు కదిలించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? పోలవరం కంప్లీట్ అయిందా? కనీసం నిర్వాసితులకు సంబంధించిన మనం ఆదుకునేటువంటి ప్రయత్నం చేసామా? కేంద్రం మీద చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో పచ్చి మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి మరి దాన్ని అసలు దాని గురించి ఏం మాట్లాడకుండా మరి ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది ఎవరు? మరి మనం కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మన తప్పును మనం కప్పిపుచ్చుకొని అవతల వాళ్ళ మీద బురద జల్లి అన్యాయకరంగా ప్రతిసారి ప్రవర్తిస్తే కుదురుతుంది అనుకోవటం ఖచ్చితంగా అవివేకం అవుతుంది అనేటువంటి కోణంలో చాలామంది ప్రస్తావిస్తున్నారు. మనం ఉత్తరించింది ఉత్తరింపు, మనం ఏం ఉత్తరించాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఇదిగో పలానా విషయంలో మేము ఉత్తరించామనేటువంటి కోణంలో మనమే ఉత్తరించాం అనేటువంటి ప్రశ్న అయితే మాత్రం కొడాలి పేరి నాని గారికి దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీనికి సమాధానం చెప్తారా? మరి చూద్దాం.